ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు నడిపించబడగలుగుతుంది. చాలామంది మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకు మాత్రమే కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఈరోజు దేవుని దగ్గర ఏదైనా ఉంది. మరి ద్వితీయోపదేశ కాండము 30:19 వచ్చిన చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర ఏముంది? నేడు జీవముంది, మరణముంది, ఆశీర్వాదముంది, శాపముంది. అయితే క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు. మనము శాపగ్రస్తులు అవటానికి కాదండి. మరి ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతున్నాం? అసలు ఆశీర్వాదం రాకుండా ఉండటానికి కారణం ఏంటి? ఎందుకు శాపాలు వస్తున్నాయి కూడా నేర్చుకుందాం. ఎవరికైనా సరే ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఇష్టమే. ఎవరు కూడా శాపాలు కోరుకోరు. చూడండి, మొదటి పేతురు పత్రిక 3:9 పరిశుద్ధుడైన పేతురు ఏమంటున్నాడంటే, ఆయన మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు అంటున్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు అది క్రైస్తవ బిడ్డలారా. ఈరోజు ఒక విశ్వాస జీవితంలో జీవిస్తున్న సోదరి, నువ్వు ఆశీర్వదించబడటానికి పిలువబడ్డావు. అంతేగాని శపించబడటానికి కాదు. దేవుడు కోరుకుంటుంది కూడా మనం ఆశీర్వదించబడాలని. ఆశీర్వాదాలు మనం రావాలంటే ఉరికినే వస్తాయా? చాలామంది నాకు ఆశీర్వాదం రావాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, మా పిల్లలకు పెళ్ళి అవ్వాలి, మా పిల్లలు పెళ్ళి అయ్యారు ఇంకా సంతానం అని అంటూ ఉంటారు. అయితే ఎందుకు ఆశీర్వాదం నీ జీవితంలో బిగబడుతుంది? ఆశీర్వాదం ఎందుకు రావటం లేదు ఈరోజు? ఒక్కసారి నువ్వు తెలుసుకున్నావా? క్రైస్తవ జనాంగమా, చూద్దాం ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28:18 నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆమేన్. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. క్రైస్తవ బిడ్డలారా, ఎలా హెచ్చిస్తాడట, ఎలా ఆశీర్వదిస్తాడంటున్నాడు. చదువు ఇంకా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణము, ఏ ప్రాంతం వెళ్తే అక్కడ దేవుడు దీవిస్తాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఉద్యోగ నిమిత్తం వెళ్ళావా, అక్కడ దీవించబడతా. కొంతమంది అంటారు, అయ్యా మా కోడలు వచ్చింది, ఇంట్లో అడుగు పెట్టింది, మాకు ఆశీర్వాదంగా ఉంది. చూడండి క్రైస్తవ బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఎలాగా? నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు, పొలంలో ఉన్నా దీవించబడతావు, నువ్వు అడుగుపెట్టి పండిస్తే పంట సమృద్ధే. ఇంకా గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందయు దీవింపబడును, నీ గంపయు దీవించబడును, లోపలికి వచ్చినా దీవినే, బయటికి వెళ్ళినా దీవినే, ఏ పని ప్రారంభించినా దీవినే, అసలు ఏది తలబెట్టినా దీవినే. అతమౌనట్టు చేయను, ఒక త్రోవను నీ మీదకి వచ్చి పారిపోదురు, నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు ఆజ్ఞను అనుసరించి నడుచుకుని ఎడల యెహోవా నీకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారు 12 వచనం కూడా చదవండి.
యెహోవా నీ దేశము వర్షమును దాని కాలమును కురిపించుటకును నీవు చేయి కాలివంతటిని ఆశ్రయించుటకును ఆకాశము తన మంచి దనని తెరుచును మంచి దననిది తెరుచును నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయావు ప్రైజ్ ది లార్డ్ క్రైస్తవ బిడ్డలారా ఈరోజు చాలా మంది చెప్తున్నమాట అప్పులు 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 ఏంటయ్యా లక్షల అప్పులు అయిపోయాయండి అసలు ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందండి అనేవాడు కొంతమంది నా భర్తకు తెలియకుండా ఇచ్చాననేవాడు కొంతమంది లేకపోతే నా భార్యకు తెలియకుండా ఇచ్చానని కొంతమంది అయ్యా ఇప్పుడు నా భర్తకు తెలిస్తే నా ప్రాణం తీస్తాడనేవాడు కొంతమంది మధ్యలో ఉండి ఇప్పించానయ్యా దానివల్ల ఇప్పుడు నేను చాలా బాధ అనుభవిస్తున్నా కొంతమంది తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఏడుస్తూ ఇస్తారు గొడవలాడుతూ ఇస్తుంటారు క్రైస్తవ బిడలారా నువ్వు ఎలా తీసుకున్నావు అలా ఇవ్వాలి కదా చూడండి మళ్ళీ దాన్ని వాడితే కేసులని కొంతమంది అక్రమంగా అవి తీసుకుని అగ్గొట్టేవాడు కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాను అనేక జనములకు అప్పించే వ్యక్తికి నేను చేయాలి ఆమేన్ ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన మాట వినకే ఈరోజు చాలామంది జీవితాల్లో శాపాలు తెచ్చుకుంటున్నారు ఇక్కడ కింద చూసినట్లయితే ఆయన మాట వినకపోవటం వల్ల శాపాలు భయంకరంగా ఉన్నాయి ఆయన మాట వినకపోతే ఎలాంటి శాపాలు ఉన్నాయట ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 28:45 వచ్చింది చదవండి నీవు నాశనం చేయబడే వరకు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీయు నీ మీదకు వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును ఎలయనగా నీ దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆయన కట్ల అనుసరించి నడుచుకున్నట్లు హల్లెలూయా చూడండి నువ్వు దేవుని మాట వినలా దేవుని ఆజ్ఞను అనుసరించలా దేవుడు కట్టడలు అనుసరించి నడవలా అందుకే ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తున్నాయి అంటున్నారు క్రైస్తవ జనాంగమా క్రైస్తవ బిడ్డలారా ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుని మాట వినాలా చూడండి ఆదిలో ఆదాము కూడా మాట వినాలా అసలు మానవునికి మరణమే లేదు జీవితాంతం దేవుడు ఏమన్నాడంటే నిరంతరం బ్రతకాలనే ఉద్దేశంతో నిరంతరం జీవించాలి అన్న ఉద్దేశంతో దేవుడు మానవుడికి ఏదైన తోట అంత అప్పచెప్పేస్తే నిరభ్యంతరంగా తిను నీ ఇష్టం వచ్చినట్టు ఈ తోటల ఫలాలు ఎన్నైనా తినొచ్చు కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలాలు తినొద్దంటే ఆ మాటే ధిక్కరించి అదే చెట్టు ఫలం తిన్నారు సర్పం మాట విని క్రైస్తవ బిడ్డలారా ఎందుకు చేయొద్దన్న పని చేసి చివరకు ఆదాము శాపం తెచ్చాడు ఆ శాపము అందరు సర్వ మానవాళికి ప్రాప్తించింది చూడండి ఆదికాండ 3:17 చదవండి ఆదాముతో నీవు నీ భార్య మాట విని నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఉషఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల చింపబడుతుంది ఎంత బాధాకరం తినొద్దన్న పండు తిని శాపం తెచ్చుకున్నాడు సర్వ మానవాళికి శాపం ఎవరి మాట దేవుని మాట వినకుండా దేవుడు అంటున్నాడు నీవు నీ దేవుడైన యెహోవా మాట వినక నీ భార్య మాట విని తినొద్దన్న పండు తిని శాపం తెచ్చుకురా కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది క్రైస్తవ బిడ్డలారా ఎంత బాధాకరం చూడండి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆదాం ఏదైనా వనములో దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఆ ఏలుబడి ఇచ్చాడు ఆదాముకి కొన్ని ఆశీర్వాదాలు అక్కడ ఇచ్చాడు ఘనత ఇచ్చాడు ఏలుబడి ఇవన్నీ ఇస్తే ఏం చేశాడు తినొద్దన్న పండు తిని భార్య మాట విని ఆక ఆశీర్వాదాన్ని కోల్పోయి చివరికి శాపాన్ని తెచ్చుకొని ఏమంటే తినొద్దన్న పండు తిన్నావు కనుక నీ నిమిత్తం నేల శపించబడింది గచ్చపాదులు ముళ్ళ తప్పులు ఇవన్నీ మలిసాయి కారణం ఏంటంటే మాట వినలా క్రైస్తవ బిడ్డలారా ఈరోజు దేవుని మాట వింటున్నావా లేదా దేవునికి లోబడుతున్నావా లేదా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా లేదా ఒకవేళ వినకపోతే ఇప్పుడైన తీర్మానం చేసుకో దేవుని సరి నమ్మకంగా జీవించు దేవుని మాట విని ఆశీర్వాదాలు తెచ్చుకో చూడండి ఆ తర్వాత ఆ తరం వారు కూడా ఎందుకు నువ్వు దేవుని మాట వింటేనే నీకు 1000 తరాల కృప ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన మాట వినకపోవటం వల్ల ఈ శాపాలని నాకు శాపం వస్తుంది నాకు ఉగ్రత వస్తుంది మా కుటుంబానికి కష్టాలా మాకే శ్రమలా మాకే ఈ బాధలా మాకే ఎందుకు వస్తున్నాయి ఇంత 30 సంవత్సరాలు వచ్చి మా పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదు అందరు పిల్లలు పెళ్ళి అవుతున్నాయి అనుకుంటుంటా అసలు ఏంటి ఇందువల్ల ఈ ఆలస్యం ఎందుకు మీ పిల్లలకి ఎక్కడ ఈ శాపం వెంటాడుతుంది మీ కుటుంబంలో ఎందుకని మీకు లేట్ అవుతుంది మ్యారేజ్ ఎక్కడ శాపాలు ఉన్నాయి వీటిని బంధించాలి మనం ఇప్పుడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం
ఇరవై అధ్యాయము ఐదవ వచనం చదవండి. ఏలయనగా నీ దేవుడు యెహోవాకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారు మీద గ్రప్పించెదను. అదిగో నన్ను ప్రేమించి ఆజ్ఞను గైకొను వారికి. ఇక్కడ చాలా మంది మూడు నాలుగు తరాలు శాపం చూస్తున్నారు కానీ నన్ను ప్రేమిస్తే వెయ్యి తరాల వరకు కృప ఉంది అన్నాడు. క్రైస్త బిడ్డలారా మూడు నాలుగు తరాల వరకు శాపం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ జన్యు పరంగా మీ పేరెంట్స్కి ఎవరికన్నా ఇదిగో పలాని వ్యాధి ఉందా? ఎందుకంటే ఆడ మా తాతకు ఉంది. ఆ తాతకు ఉన్నదంది వంశం పారంపర్యంగా వస్తుంది. డాక్టర్లు అడుగుతున్నారు హాస్పిటల్కి వెళ్తే మరి మీ వంశంలో ఎవరికైనా ఉందా ఈ జబ్బు? అంటే ఇదొక శాపం. ఈరోజు వాటిని మనం యేసునామను బంధించాలి. క్రైస్త బిడ్డలారా ఎన్ని తరాల వరకు మిమ్మల్ని వెంటాడుతుంది ఇది? ఈరోజు వాటిని బంధించదువుగాక. క్రైస్త బిడ్డలారా ప్రభు మాట్లాడుతున్నాడు మూడు నాలుగు తరాల వరకు శాపం వెంటాడుతూ ఇప్పుడే వాటిని నజరేయుడు యేసునామలో బంధించబడునుగాక, వాటిని త్రొక్కివేయబడునుగాక, వాటిని ఆయన నామములు నిర్మూలన చేయి. దేవునికి మహిమ, దేవునికి అసాధ్యమైంది లేదు. క్రైస్త బిడ్డలారా శాపం వెంటాడుతుంది, శాపం వెంటాడుతుంది అనుకుంటున్నావు కానీ ప్రార్థన చేస్తున్నావా? నా మీద నా పిల్లల మీద అది ఉండకూడదయ్యా. అది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మనకున్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు లోబడితే నీ పితరుల నాటి నుండి శాపాన్ని నువ్వు బంధించవచ్చు, వాటిని అడ్డు కట్టేయచ్చు, ఆనకట్టేయచ్చు. అవి నీ కుటుంబం మీద రాకుండా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాట వినకపోవటం వలనే ఇవన్నీ కూడా చూడండి. జకరియాకు ఒక దర్శనం వచ్చింది. ఆ జకరియా గ్రంథంలో దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి జకరియా గ్రంథం ఐదో అధ్యాయంలో ఆయన ఎగిరిపోయే పుస్తకం ఒకటి పెద్దది చూశాడు. అందులో ఏమున్నాయట చదవండి బాబు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని? నేను ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు భూమి అంతటి మీదకి వచ్చు అది ఏంటట? ఆ పుస్తకము జకరియాకు కనిపించిన దర్శనం భూమి అంత మీదకి వచ్చే శాపం. ఏంటి ఆ శాపం? ఆ పుస్తకం ఏముంది చూడండి. దానికి ఒక ప్రక్క రాసి ఉన్న దాన్ని బట్టి అది ఎవరంటే వీళ్ళు దొంగిలేవాడు. ఈరోజు చాలా మంది దొంగతనం, అసలు కొంతమంది అంటారు అసలు నాకు ఏ దొంగతనం తెలియదయ్యా, చిన్నప్పటి నుంచి నేను ఏ దొంగతనం తెలియదు అన్న. నువ్వు దేవుని దగ్గర కూడా దొంగిలిపోతున్నావు కదా. క్రైస్త బిడ్డలారా ఎక్కడ దొంగతనం చేస్తున్నావు? మానవుడు నాకు అసలు దొంగతనం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని ఆజ్ఞని పాటిస్తున్నావా? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీ మందిరానికి వెళ్ళే దగ్గర నువ్వు నమ్మకంగా నీ సంపాదనలో నీ రాబడిలో దేవునికి ఇస్తున్నావా? మలాకీ గ్రంథం మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదవండి. నా కట్టడలు గైకొనక నా తట్టు తిరిగిన ఎడల సెలవీగా దేని విషయమందు మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము మీరందరూ పదో భాగమును ప్రతిష్టార్పణను ఈక దొంగిలి తిరిగి ఈ ప్రజలందరూ జాగ్రత్త వినండి. క్రైస్త బిడ ఎందుకు శాపం వస్తుంది? ఆశీర్వాదం రాకుండా ఎందుకు మూయబడుతుంది? అంటే ఈ ప్రజలు వాక్యం తెలిసినవాడు తెలియనివాడు కాదు. నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఉంటున్నావా? నాకే దొంగతనం తెలియదయ్య అంటున్నావు కానీ ఈరోజు పదివేలు తెచ్చుకుంటున్నా కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నా, యాభై ఏళ్ళు తెచ్చుకుంటున్నా దేవునికి నమ్మకం ఇవ్వలేకపోతున్నా, లక్ష రూపాయలు తీసుకొచ్చుకున్నా దేవునికి ఇవ్వలేకపోతున్నా. ఎలాగా? నువ్వు దొంగవు దోచుకునేవాడు అని బైబుల్ చెప్తుంది. ఒకవేళ ఇది దేవునికి ఇవ్వకుండా ఉంటే ఇదంతని శాపం అంటున్నా. ఇప్పుడు ఆయన మాట విని ఆయన కట్టడి అనుసరిస్తే కింద ఏముంది ఇప్పుడు ఇక్కడ చదవండి. పదో భాగం అంతయు నా మందిరపు నిధులకు తీసుకుని రండి, దీని చేసి ఆకాశ వాక్యాన్ని విప్పి పట్టజాలంత విస్తారముగా. ఆమేన్, హల్లెలూయా. అది
ఎలాగా ఎలా దేవుని కుమరిస్తా అన్నాడు, మీ పంటలు తినేసి పురుగులు గద్దిస్తా, మీ పంటల మీదకి వచ్చిన చీడను అదంతా తీసేస్తా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు దొంగగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. యూదా ఇస్కరియోతు ప్రభుతో ఉంటున్నాడు, ప్రభు శిష్యుడిగా ఉన్నాడు. చూడండి, ప్రభుకే వెన్నుపోటు పొడిచాడు. ఎంత బాధాకరం, నమ్మకత్వం లేదు, దొంగ దోచుకుని వాడయ్యాడు. ప్రభునే 30 వెండి నాణేలు కమ్మిన దుర్మార్గుడు, చివరికి ఆ డబ్బుతో ఉన్న సుఖించాడా, ఆ డబ్బుతో అనుభవించాడా, ఉరి పెట్టుకుని చనిపోయాడు. చూడండి ఈ శాపం, మత్తయి సువార్త 27:4 చదవండి. నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపం చేసినా చెప్పాను, వారు దాంతో మాకేమీ నీవే చూసుకోమని చెప్పగా, అదిగో ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక రియలైజ్, పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, ఈ డబ్బులు నాకొద్దు, నేను నిరపరాధి రక్తాన్ని నేను చిందించి కారకుడయ్యాను, అది నాకు శాపం అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు, అది నువ్వే చూసుకుపో, మాకు అక్కర్లేదు అంటున్నారు. చివరికి ఇప్పుడు వచ్చి నేను నిరపరాధ రక్తాన్ని అయ్యా చిందించరా, నేను కారకుడయ్యాను అంటున్నాడు. క్రైస్తవ బిడలారా, చేయాల్సిందంతా చేశాడు, ఉపయోగం ఏంటి? దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు శిష్యుడిగా పెరిగాడు, ప్రభు పెట్టిన తిన్నాడు. ఎంత నమ్మక ద్రోహం అండి! ఇప్పుడు పైగా వచ్చి అన్నాడు, అయ్యో నేను ఎంత నమ్మక ద్రోహం చేస్తానని. ఇప్పుడు పశ్చాత్తాపడ ప్రయోజనం లేకపోయింది. చేతులు గాలే కాకులు పట్టుకుని ఉపయోగం లేదని గుర్తుపెట్టుకో. క్రైస్తవ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాప మనస్సు, నువ్వు ఇంకా దొంగగా దోచుకునే వ్యక్తిగా ఉంటే ఈ దినమున దేవుని దగ్గర మార్పు చెందాలి. నెక్స్ట్ పాయింట్లో ఏమునుంది? అప్రమాణికులు, అబద్ధ ప్రమాణాలు, అన్యాయము, అక్రమ సంపాదన, వాటిని ఒప్పుకోవాలి. జక్కయ్య విషయంలో కూడా లూకా సువార్త 19:6 ఆరవచనములో ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత తను చేసిన అన్యాయం, అక్రమం, అబద్ధాలు ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గర ప్రభుని ఇంటికి ఆహ్వానించి, అయ్యా నేను నిజంగా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది వాస్తవమే. చూడండి అక్కడ, అతను త్వరగా దిగి సంతోషముతో చూచి ఈయన పాపైన మనిషి చేత సనుకొని నిలబడి ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను, ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనిని తీసుకుని ఎడలా. హల్లెలూయా. తన అన్యాయ జీవితము, అక్రమ సంపాదన, అప్రమాణికంగా ఆ అన్యాయంగా అక్రమంగా సంపాదించింది అంతా ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఎవరి యొద్దని అన్యాయంగా తీస్తుంది, 4 గంటలు చెల్లిస్తా. అంతకుముందు అన్యాయంగా సంపాదన, అక్రమ సంపాదన, పేదల దగ్గర నోర్లు కొట్టేసి తీసేసుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. క్రైస్తవ బిడలారా, కొంతమంది కొన్ని తెచ్చుకుంటారు. యూదులు కూడా ఏమన్నారు, పిలాత్ అన్నాడు, అయ్యా ఆ పరిశుద్ధుని జోలుకొద్దు, గత రాత్రి ఆయన భార్య ఇచ్చిన మరి వాంగ్మూలం బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ నీతిమంతుడు నా కళ్ళకు వచ్చారంటే మరి ఆయన జోలికి వెళ్ళొద్దంటే వెంటనే ఆ నీతిమంతుని జోలికి నేను చేతులు కడుక్కున్నాను, నిరపరాధి జోలికి నేను వెళ్ళనని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మత్తయి 27:25 వచ్చింది చూడండి, ప్రజలందరూ వాని రక్తము మా మీదను, అదిగో వాళ్ళకి వాళ్ళు తెచ్చేసుకున్నారు. ప్రజలు ఆ శాపం నా మీద ఉండకూడదు అని చేతులు కడుక్కుంటే ఆయన అది మా మీద మా పిల్లల మీదకి రావచ్చు లేదా. కొంతమంది అంటే చిన్నదానికి కూడా అదేదో మాకే తగలద్దిలే, ఆ శాపం మీద మాకే వచ్చిద్దిలే. కొంతమంది కోపంలో ఆవేశంలో అనుకుంటారు, నేనే నాశనం అయిపోతలే, నాకే ఇదైపోద్దిలే. క్రైస్తవ బిడ్డ తొందరపడి ఏం మాట్లాడకూడదు ఇలాంటి మాటలు. కొంతమంది నోరు తెలిస్తే చాలు శాపాలు, నువ్వు ఎలా అయిపోతావు, ఎలా అయిపోతావు, నిన్ను మట్టిలో పెడతారు, నీకు అలాగా ఇలా ఇన్ని రకాలుగా దూషిస్తారు. భార్యాభర్తలు గొడవైన కొంతమంది ఉంటారు, భర్తను కూడా దూషించేవాడు, ఆ చేతులు ఇరిగిపోవాలి, కాళ్ళు ఇరిగిపోవాలి. అలాగా చూడండి చివరికి ఎంత బాధ. క్రైస్తవ బిడ్డల నీ ఇంటిలో నువ్వే, పిల్లలు కూడా అంతే. కొంతమంది తల్లిదండ్రులు కోపం వస్తే చావరా చావు కడుపు చెడగొట్టేవు కదరా. అలాగే మాకు తెలిసిన ఒక తల్లి, పిల్లవాడిని చిన్నప్పుడు ఎప్పుడు చూసినా చావు చావు అనేది. 13వ ఏట బాబుకి జ్వరం వచ్చి చనిపోయాడు. అందరూ అన్నారు ఆ తల్లి నోరు ఎప్పుడు చేసిన చావు చావు చావు. క్రైస్తవ బిడ్డల ఈరోజు నీ నోట ఎలాంటి శాపనార్థాలు రాకూడదు. చూడండి కొన్ని దినాల తర్వాత ఏమైంది, టైటస్ చక్రవర్తి మరి వచ్చేసి ఎర్షుల మీద దండెత్తి వచ్చి మొత్తాన్ని ఊచకోత కోసి ఆ యొక్క యూదుల రక్తం ఏర్లై పారింది ఆ ఎర్షులేం పురవీధులంతా కూడా. కారణం ఏంటి, వాళ్ళు తెచ్చుకున్నారు అదేదో మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే అనుకున్నారు. క్రైస్తవ బిడ్డలారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఆ శాపాన్ని కొట్టివేయాలి. ఆ శాపాన్ని కొట్టివేయటం కొరకే శాపగ్రస్తమైన మరణాన్ని కూడా ప్రభు మన కోసం భరించాడు ఆ సిలువలో. ఆ సిలువలో వేలాడాడు,
అది ఎవరికి అసలు మరణం అది ప్రభు భరించాల్సిన మరణం కాదు దేవుని వాక్యం నెరవేర్పు కొరకు అది జరిగిందే తప్ప ప్రైజ్ ది లార్డ్ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కాకపోతే లేఖనాలు నెరవేరాలి క్రైస్తవ బిడ్డలారా అది శాపగ్రస్తమైన మరణం ఒక సిలువ మీద వేలాడుతున్నారంటే ఒక గజి దొంగ అయినా ఉండాలా అది చేయరాని నేరం చేస్తే ప్రభు మీద మరి ఏంటి మతద్రోహనో రాజద్రోహాన్ని ముద్ర వేసేసి ఆయన సిలువకు అప్పగించారు అప్పటికి పిలాతు అన్నాడు ఆ నీతిమంతుని జోలికి నేను వెళ్ళను కొన్ని దెబ్బలు కొట్టేసి వదిలేద్దామన్నా కూడా లేదు ఆయనకు సిలువేయి 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 ప్రజలు అరిచి కేకలు వేసి చివరికి ఆ శాపాన్ని తెచ్చుకున్నారు క్రైస్తవ బిడ్డలారా ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా ఆ తర్వాత మరి ఆ టైటస్ చక్రవర్తి వచ్చి ఏం చేశారు తెలుసా ఆ రక్తం గర్భిణీ స్త్రీల లోపల గర్భాలు చీల్చి లోపల ఉన్న పిల్లలతో సహా చంపేసి ఊచకోత ఊసి ఆ రక్తం అంతా ఏర్లైపారింది ఆ యెరూషలేము ప్రాంతం అంతా కారణం ఏంటి శాపం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర ఉంది జీవం ఉంది మరణం ఉంది శాపం ఉంది ఆశీర్వాదం ఉంది క్రైస్తవ బిడ్డలారా మనమైతే ఆయన మాట వింటి ఆశీర్వాదాలు వస్తాయన్న ఆశీర్వాదానికి వారసులు అవటానికి ఆయన నిన్ను పిలిచాడు కదా క్రైస్తవ జనాంగమా ఈరోజు మరి ఈ ఆశీర్వాదం అనేది నీ ఎదుట ఉంచాడు మరి దేవుని మాటను వింటున్నావా దేవునికి లోబడుతున్నావా దేవుని మాట వింటేనే కదా ఈ ఆశీర్వాదం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఎలాగా అబ్రహాంతో కూడా అన్నాడు నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా చూడండి కయ్యూను కూడా ఆ శాపం తరతరాలు ఎలాగా ఆదాము మొదలుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా అది అంటింది ఆ శాపం చదువుదాము ఆది కాండ 4:10 కూడా చదవండి అప్పుడు ఆయన నీవు చేసిన ఏమిటి నీవు చేసినది ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీ తమ్ముని రక్తం యొక్క స్వరము మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ తమ్ముని రక్తము నీ చేతులను పుచ్చుకొనుకు నోరు తెచ్చి ఈ నేల మీద ఉండకుండా ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు హల్లెలూయా కయ్యూను కూడా శపించబడ్డాడు కారణం ఇద్దరు దేవుని సన్నిధి కర్పణ తీసుకొచ్చారు కయ్యూను హేబేలు హేబేలు శ్రేష్టమైనది దేవుని సన్నిధికి ఎలాంటి తీసుకొచ్చాడు అంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు క్రొవ్విన వాటిని దేవుని సన్నిధిలో తీసుకొచ్చాడు కయ్యూను తాళి తప్పై పనికిరాని తీసుకొచ్చాడు అయితే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించలేకే కయ్యూను తట్టుకోలేకపోయాడు అసూయ చేస్తుంది తమ్ముడి మీద పడి చంపేసేసాడు ఎందుకు దేవుడు అర్పణ అంగీకరించి దేవుడు శ్రేష్టమైనని చెప్పలేకే తమ్ముడు ఇక దేవుని దగ్గర సన్నిహితం గడుగుతుంది చేతగాక అక్కడి తమ్ముడి మీద పడిపోయి తమ్ముడిని చంపేశాడు దేవుడు అడుగుతున్నాడు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే పైగా అంటున్నాడు నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా ఇక్కడ కూడా పశ్చాత్తపడట్లా మొదట అంతకుడయ్యాడు అక్కడ బైబిల్ గ్రంథంలో మొదట అంతకుడికి మారాడు అప్పుడైనా సరే పశ్చాత్తపడి అయ్యా నేను ఆవేశములో నేను పొరపాటు చేస్తానని దేవుడి దగ్గర ఒప్పుకోకుండా పైగా దేవునితో కూడా అబద్ధమాడుతున్నాడు నా తమ్మునికి ఏమన్నా కావాలి వాడినా అంటున్నాడు ఎంత బాధాకరం క్రైస్తవ బిడ్డలారా ఈరోజు నీ జీవితములు దానివల్ల ఇక కయ్యూను చేసిన ఈ పాపం వల్ల నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా శాపం వెంటాడు దేశే దిమ్మరిగా ఉంటాను చూడండి ఒక చోట స్థిర నివాసం లేకుండా ఇంకా దేశ దిమ్మరిగా అయిపోయాడు భ్రష్టుడైపోయాడు భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు క్రైస్తవ బిడ్డలారు ఈరోజు దేవుడే నేను భ్రష్టత్వం అప్పచెప్తే నీ పరిస్థితి ఏంటి అయ్యో ఇప్పుడు అంటున్నాడు కయ్యూను అలాంటిది భరించలేనంత దండన నాకు వచ్చింది ఆ శిక్ష నాకు వచ్చింది అంత నేను భరించలేను చూడండి క్రైస్తవ బిడ్డలారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కనుక జీవితములు దేవుని దగ్గర మరి ఆశీర్వాదం కావాలా శాపం కావాలా దేవుడైతే ఎవరిని క్షపించాలని చూస్తే దేవుడు కాదు మన దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులు అవటానికి నేను పిలిచాడు నువ్వు ఆశీర్వదించబడాలన్నది ఆయన ఉద్దేశమైనది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి వచ్చి ప్రభు ఆయన ఆశీర్వదించాలంటే ఎలాంటి వ్యక్తులైనా ఆయన ఆశీర్వదిస్తాడు ఎబ్బేజు చూడండి అందరిలో గణహీనుడిగా ఉన్నాడు వేదనతో తల్లి ఆ బిడ్డను కంది అప్పుడు నా తల్లి అరే నానా నేను వేదనతో కన్నాను ఆ బాధ భరించలేక ఆ బాధ తట్టుకోలేక అతని పేరు కూడా మర్చిపోకుండా ఎబ్బేజు వేదన ఇటీవల ఒక సహోదరి అంటుంది వేదన అంటే దుఃఖపుత్రుడు ఏమంటా ఈ పిల్లోడికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాం ఇప్పుడు భవిష్యత్తు అంత ఇకెప్పుడు చూసినా పేచీలు పెడుతున్నాడు మా మాట వింటలేదు మాకు లోబడట్లేదు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడు అండి ఒకసారి నాకుతో చెప్తుంది ఈయనకి ఎబ్బేజ్ అని పెట్టారండి వీళ్ళ డాడీ ఆ పేరు పెట్టిన కాడ నుంచి ఆ పేరు ప్రభావం ఏంటో కానీ వాడు అసలు లోబడట్లా మమ్మల్ని వేదన గురి చేస్తున్నాడు దుఃఖపరుస్తున్నాడు మా మాట వింటలేదు అంటారు ఈ ఎబ్బేజ్ పుట్టినప్పుడే చాలా వేదనతో తల్లి ఎంత బాధతో ప్రస్తవేదన అందుకంటుంది వేదన పుత్రుడు అని పేరు పెట్టింది దుఃఖపుత్రుడు కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత
తనలో ఒక పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నిత్యముగలను ఆశీర్వదించు. హల్లెలూయా. శాపాన్ని కొట్టివేయాలని దేవుడి దగ్గర పోరాడాడు. నిత్యముగలను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నాడు. క్రైస్తవ బిడ్డల, ఈరోజు నువ్వు అడుగుతున్నావా? మరి దేవుణ్ణి ముందు పెట్టాడు. జీవము మరణము ఆశీర్వాదము శాపం ఉంది, ఏం కావాలి? ఈరోజు నువ్వు లోబడి నాకు ఆశీర్వాదం కావాలంటే ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పటి వరకు ఈ శాపాలతో కొట్టబడుతున్నావా? ఇక తట్టుకోలేకపోతున్నాయి అనుకుంటున్నావా? క్రైస్తవ బిడ్డలారా, ప్రభు వైపు చూడండి. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. పేతృభక్తులు అంటున్నాడు కదా, మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలిచాడు కదా మన దేవుడు. అవును, మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నేను ఆశీర్వదిస్తాడు కనుక డోంట్ వరీ క్రైస్తవ బిడ్డలారా. ఇప్పటి వరకు ఒకవేళ శాపాలు నిన్ను వెంటాడుతున్నాయా, అవి ఏమాత్రం నీకు హాని చేయలేవు. దేవుని దగ్గరికి రా, మొరపెట్టు. ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే శక్తిమంతుడు మన దేవుడు అన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. ఒక తీర్మానానికి వచ్చి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు కూడా నన్ను ఆశీర్వదించు. యాకోబు జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయితే ఒక దినాన దేవుని దగ్గర పోరాడాడు, నన్ను ఆశీర్వదిస్తావా లేదా, నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను ఆశీర్వదించు. ఎంత ప్రేమమయ్యాడు తెలుస్తా? ఆయన ప్రేమమయ్యాడండి. నన్ను ఆశీర్వదించని యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు. దేవుడే ఆయన తట్టే వరకు, నీ పేరేంటి అని మోసగాడిని ఒప్పుకునే వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఆశీర్వదించాలి అంటే దేవుని దగ్గర ఒప్పుకుంటావా? నీ పాపస్థితిని, నీ దౌర్భాగ్య స్థితిని, నీ స్థితిని ఒప్పుకో. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇప్పుడు దాకా నిన్ను శాపాలి అంటాడితే, ఇప్పుడు దాకా నీ జీవితం అంతా శాపగ్రస్తమైనగా ఉంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఆయన అడిగితే తప్పకుండా ఇస్తాడంటే, ఆయన ఇవ్వలేదంటే ఏదీ లేదు. మరి ఈరోజు నన్ను ఆశీర్వదించిన దేవుని అడుగు, ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకుంటా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నా దగ్గర జీవముంది, మరణముంది, శాపముంది, ఆశీర్వాదం ఉందని మాట్లాడావు. అవును నాయన, ఎందుకనగా నీ బిడ్డలను ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచావు, కానీ శాపాన్ని తెచ్చుకోవడానికి కాదు నాయన. కాబట్టి ప్రభువా, ఇదిగో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారు, యేసు నామములో వారిని మొట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని యేసు నామములో నిర్మూలం చేయండి నాయన. నీ బిడ్డలు ముట్టండి, తట్టండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా భారంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మరి ఎందుగా ఈ టీవీలో వర్తమానం అందించాలంటే మరి ఎంతో ధనము మనం హెచ్చించాలి. అయితే దేవుని మీద విశ్వాసంతో, భారంతో మేము ముందుకు వెళుతున్నా. ఇప్పటి వరకు స్టిల్ నౌ ఇలా ముందుకు సాగలుగుతున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ప్రోత్సాహంతో. చాలామంది నేను ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఇక క్లోజ్ చేద్దాం అనుకునే సమయంలో ఎవరొకళ్ళు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు, చేస్తూ కొంతమంది అంటారు, అయ్యా మా పేరు ఎక్కడ మెన్షన్ చేయక్కర్లా, రహస్య మందు చూసి తండ్రి ప్రతిఫలం ఇస్తే చాలనేవాడు. దేవుని పిల్లలారా, మీరు చేస్తున్న సహాయ సహకారాలకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుకి మహిమ. అయితే మీరు ఫోన్ చేస్తే ఎంత ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందో కూడా మేము చెప్తాం. దయచేసి మీరు సహాయ సహకారం అందించవచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. ఈ విధంగానైనా మీరు చేయొచ్చండి. ప్రభు నామానికి మహిమ. ఎందుకంటే పరలోకంలో మీకు ఆ ధన్యత ఉంటుంది. మీరు వెళ్ళలేని ప్రాంతాలకు ఈ వాక్యం మా ద్వారా వెళుతుంది కనుక ఈ విధంగానైనా మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి సహాయ సహకారాలు అందించండి. మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికే మహిమ.